వికారాబాద్ జిల్లా పరిగిలో ఎస్బీఐ బ్యాంక్ ముందు గంజ్ రోడ్లో ఒక నగల షాపు రెండు చెప్పుల షాపులు రెండు కిరాణా షాపుల్లో భారీ చోరీ జరిగింది. ఏడు షాపుల షట్టర్ను పగలగొట్టి మరీ దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఉదయం అటు నుంచి వెళ్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకొని సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. గత కొన్ని రోజులుగా పరిగిలో దొంగతనాలు విపరీతంగా జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. తొమ్మిదిన్నరకు మేము షట్టర్ బంద్ చేసి వెళ్ళాము. మా షాప్లు ఏం షాప్ మీది? మాది గోల్డ్ జ్యువెలరీ షాప్ నాది. దాంతోపాటు నా పక్కన ఉన్న బట్టల షాపు, కిరాణం షాపు, సిల్క్ షాపు, ఇంకోటి న్యూ ఫ్యాషన్ ఫుట్వేర్ అది కూడా చప్పుల షాపు, ఐదు షట్టర్లు. సకాలంలోనే ఎవరు వచ్చారు, ఎవరు దొంగతనం చేశారు ఇప్పటిదాకా మాకు తెలియడం లేదు. ఎట్లా చేశారు దొంగతనం? ఎట్లా మూడు ఐదు షట్టర్లు సకాలంలోనే లేపినట్టున్నారు, ఎవరు లేపారు అనేది కూడా తెలియదు మాకు. ఇక్కడ మెయిన్ గంజ్ రోడ్ ఏరియా, ఇది ఎస్బీఐ బ్యాంక్ ముందల. ఇది మొత్తానికి ఈ పరిగి మొత్తానికి స్పాట్ ఏరియా ఇది. అలాంటి దాంట్లోనే ఇలా దొంగతనం జరిగిందంటే ఈ దీని పరిమాణం చూస్తుంటే